చేసినట్లు చేశావు కదా, ఒకే ఒక్కసారి మద్యం షాపులు తెరిచేసరికి ఎందుకు అలా ఎగబడిపోయి నిన్ను నువ్వు నియంత్రణ కోల్పోయి వెళ్ళావో నాకైతే అర్థం కావట్లేదు. కరోనా ఇది ఇప్పట్లో పోయేదైతే కాదు, ఎందుకంటే ఇంకా దీనికి మందే కనిపెట్టలేదు. మీ వల్ల గవర్నమెంట్ మీ దగ్గర నుంచి డబ్బులు సంపాదించాలి అనుకుంటుంది. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మీకు సంక్షేమ పథకాల ద్వారా ఎంతో కొంత చిల్లర వేస్తుంది. నేనేమనుకుంటున్నానంటే ఈ టైంలో మీ దగ్గర ఉన్న కాస్త కోస్త డబ్బులు అన్నీ కూడా అవజేసేస్తే, మద్యం కోసం పాడు చేసేసుకుంటే, రేపొద్దున పూటగడవని పరిస్థితి వస్తే ఏంటి మీ పరిస్థితి? రేపొద్దున తిండికి బట్టకి లేకుండా ఉండే పొజిషన్ అయితే మనం ఫేస్ చేయాలి తప్పదు, ఒక 2 సంవత్సరాలు. అలాంటప్పుడు నువ్వు ఎవరిని అడుగుతావు? నీ వల్ల గవర్నమెంట్ బాగుపడుతుంది, గవర్నమెంట్ వల్ల నువ్వు బాగుపడలేదు ఇప్పటివరకు కూడా. సో నేను ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్కి మనం చెప్పినా పట్టించుకొని పొజిషన్ కాబట్టి కేవలం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ తాగుడు అనే దానివల్ల ఇబ్బంది పడేది మీ అమ్మ, మీ చెల్లి, మీ అక్క, మీ భార్య, మీ పిల్లలు. రేపొద్దునన్న రోజున వాళ్ళకి తిండి పెట్టలేని పరిస్థితి వస్తే నీ కుటుంబం మొత్తం కూడా నిన్ను ఒక శత్రువులా చూస్తుంది. ఎందుకంటే ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న కొంచెం డబ్బును కూడా